మనిషికి 5 కిలోల కాడికి 3.5 మందికి 17.5 కిలోలు ఒక రేషన్ కార్డుకి 35 కిలోలు ఈ నెలలోనే ఉచితంగా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు కిలో కందిపప్పు కిలో పంచదార కిలో శనగలు ఇప్పుడు ఇచ్చేది సో రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే 3వ తారీఖు నాడే అన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్న అందరికీ కూడా సో 1000 రూపాయల కాడికి డిస్పర్స్మెంట్ చేయడం జరిగింది ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తీసుకున్న మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంతటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సో 1000 కాదు 5000 ఇవ్వాలని మాట్లాడాడు మరి నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేశారు అని చెప్పారు కదా మరి ప్రధానమంత్రి గారితో దేశవ్యాప్తంగా 5000 ఇవ్వమని చెప్పావా నువ్వు అంటే 1000 రూపాయల కాడికి ఇస్తేనే 1300 నుంచి 1400 కోట్లు ఏది రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం లేని పరిస్థితుల్లో కూడా పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏ రాష్ట్రాల్లోనూ కూడా జరగని రీతిలో జరిగితే మళ్ళీ 5000 ఇవ్వాలి అంటే 6500 కోట్లు మరి ఆర్థికవేత్త నేను చెప్తావు ఆర్థికవేత్తకి బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి తొలి సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణాలకు మాఫీ కోసం 5200 కోట్లు మొట్టమొదటి విడత విడుదల చేయడానికి 2వ సంవత్సరం వచ్చాక చేయలేకపోయిన పరిస్థితిలో ఇవాళ ఇమీడియట్ గా నిర్ణయం తీసుకుని అందరికీ కూడా అందిస్తే సో మాట్లాడుతున్న తీరు సో ఎక్కడైనా సరే విపరీతమైన పబ్లిసిటీ పిచ్చితో 100ల వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఏ చిన్న తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పండగ సో దాని మీద పబ్లిసిటీ దాంట్లో ఎట్లా దోసుకోవచ్చని నడిచిన కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన మీద అభిమానంతో అలాగే ప్రజల మీద ప్రేమతో అలాగే స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలు ప్రజలు ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఎన్ని చోట్ల ఉచితంగా భోజనాలు పెడుతున్నారు ఉచితంగా కూరగాయలు పంచుతున్నారు కానీ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేమో హైదరాబాద్లో ఒక మహల్లోకి వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి సో ఎక్కడైనా మీ పార్టీ నాయకులు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాల్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా చంద్రబాబు నాయుడు గారు కానీ మనుషుల్ని నిద్ర పోయేవాళ్ళు లేపచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని లేపడం సాధ్యం కాదు సో ఒక అబద్ధాలతో ఏదేదో ప్రచారాలతో చేసుకెళ్తే అందుకనే కరువును జయించాను రైన్ గన్లతో లేకపోతే తుఫాను కంట్రోల్ చేశాను లేకపోతే ఇటువంటి చెప్పిన మాటలకి మీరు చెప్పిన అబద్ధపు ప్రచారాలకు 23 సీట్లు పంపించేసిన ఇవాళ నిరంతరం వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారే రివ్యూ చేస్తూ ప్రతి నిర్ణయం ఆయనే ప్రకటిస్తూ ఆయన నిర్ణయం అక్కడికక్కడే నిర్ణయాలు వచ్చేటట్టుగా ఇంత గొప్ప విషయంగా జాతీయ ఛానల్లోనేమో లాక్డౌన్ వచ్చిన కాడి నుంచి ఇవాళ కంట్రోల్ చేసిన రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్లేస్ ఆంధ్రప్రదేశ్ 2వ ప్లేస్ కేరళ 3వ ప్లేస్ కర్ణాటక అని చెప్తా ఉంటే ఇక్కడ బయట రాష్ట్రంలో కూర్చుని ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా దీని మీద విమర్శించే స్థాయిలోకి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు.